మంత్రి అంబటి రాంబాబు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు సార్. ఏంటి ఈరోజు చాలా వాడిగా వేడిగా ఎమ్మెల్యేలు మంత్రులతో అంత టెన్షన్ వాతావరణం కనబడుతుంది, అంత సీరియస్? నథింగ్ మోర్ దెన్ దట్. ఏమి అలాంటిది ఏమి ఉండదు. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ రొటీన్ మీటింగ్. ప్రతి 3 మాసాలకి గడప గడప మీద సమీక్ష చేసుకునే అవకాశం ఉంది. అది సీఎం గారు సమీక్ష చేస్తున్నారు, దానికి కావాల్సినటువంటి ఎమ్మెల్యేలని ఇన్ఛార్జిని పిలుస్తున్నారు. ఇది ప్రతి 2-3 మాసాలకి జరుగుతున్నటువంటి అంశమే తప్ప దీనిలో నాకు తెలిసిన సమాచారం మేరకు ప్రత్యేకత ఉండదు. సరే, మీరు చాలా కథనాలు రాసుకోవచ్చు, మంత్రివర్గం మార్చేస్తున్నారు, వాళ్ళని తీసేస్తున్నారు, వీళ్ళు తీసేస్తున్నారు, అది మీకు స్వేచ్ఛ ఉంది. అంతే తప్ప నాకు తెలిసి ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ రొటీన్ మీటింగ్. గడప గడపకి కార్యక్రమం, గృహసారథులు వారి కార్యక్రమం, రేపు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం 7వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. దాని మీద సమీక్ష చేసుకొని దానికి సంబంధించిన వివరాలు చెప్పేటటువంటి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఎమ్మెల్యేలు కొంత సీట్లు ఇవ్వకపోవచ్చు అని వస్తున్న వార్తలు ఎంతవరకు? అవి వార్త ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఎవరికైతే గ్రౌండ్ లెవెల్లో బాగోలేదని భావిస్తామో వారిని టికెట్లు ఇవ్వకోకుండా వారిని మరొక రకంగా ఉపయోగించుకుంటామని దేవుడి నుంచి చెప్తున్నట్టు అంశం. ఇవాళ దాని మీద ఏం పెద్ద నిర్ణయాలు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. సో మంత్రి అంబటి రాంబాబు అయితే చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి, ఓవరాల్గా ఏది జరగకపోదు ఏదో ఊహించుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా చాలా రోజుల నుంచి చెప్తుంది, ఎమ్మెల్యేల పనితీరు బాగలేకపోతే మాత్రం ఖచ్చితంగా అక్కడి నుంచి తొలగించబడుతుంది, అది ఎవరైనా సరే అని చెప్తున్న పరిస్థితి. ఆ వ్యవహారం అయితే ఖచ్చితంగా ఉండిపోతుంది. మంత్రులు విస్తరణ లేకపోతే ఇతర అంశాలు అనేది ఇప్పుడు జరగకపోవచ్చు అనేది తన అంచనా అని తమ మంత్రి అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి.